అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది న్యాయపరంగా చాలా చిక్కులు ఎదురవుతున్నాయి ఆయన అనుకున్నవి చాలా వరకు చేయలేకపోతున్నారు కారణం ఏంటి ఆయన అనుకున్నది చేయలేకపోతున్నారు అంటే దీంట్లో ముందుగా మనం టీడీపీ ప్రస్తావనని తీసుకోవాలి సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైనా ఒక మంచి పని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ చిరస్థాయిగా నిలిచిపోతుందో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ఆర్ గారి వల్ల ఆల్రెడీ ఆయన రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయింది ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ ఆయన కొడుకు వల్ల ఆ ఉన్న కాస్తా కోస్తా రాజకీయ జీవితం కూడా వెళ్ళిపోతుంది ఆ గోదావరిలో కొట్టుకుపోతుందనే భయంతో ఎలాంటి ప్రజాక్షేమ పథకానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అగైనెస్ట్ గా కోర్టుల్లో పిల్లేయడాలు ఆపేయడాలు ఇలాంటి పనులు చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి పనులే చేస్తూ కోర్టుల ద్వారా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆయన మనుషులంటే తప్పు అవుతుందేమో ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి బలాన్ని ఆయన బంధుగణాన్ని అవన్నీ ఉపయోగించుకొని ఇల్లు జగన్ గారిని మోసం చేయడం లేదు సార్ అది గుర్తుపెట్టుకోవాలి ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల్ని మోసం చేస్తున్నారు లేకపోతే వీళ్ళు ప్రజల ముందుకెళ్ళి ఎలా ఓట్లు అడుగుతారు సార్ ప్రజల్నే మోసం చేసి ప్రజా సంక్షేమాలను ఆపేసి ఆ ప్రజలకు అందే బెనిఫిట్ ని కోట్లు పోయి ఆపిన తర్వాత లేకపోతే ప్రజలకి వెళ్ళి మాకు ఓటేయండి అని అడిగే అధికారం టీడీపీకి ఎలా ఉంటుంది ఉండదు కదా అంటే ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తెలుగుదేశం పార్టీ రేజ్ చేసిన పాయింట్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో ఈ మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు అమరావతికే కట్టుబడి ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడం తిప్పారు రాజధాని విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇప్పుడు ఒక ప్రాంతానికి నిలకడగా నిలబడిపోతే మేము కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని పెట్టాలి వాళ్ళు బాగుండాలి అనుకుంటే కరెక్ట్ కాదు కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రాంతాల వారీగా ఏ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి ఏ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు పెట్టుకొని ప్రతి ప్రాంతానికి సమన్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎలాగో ప్రజల యొక్క యోగక్షేమాలు పట్టించుకోకుండా ప్రాంతాల యొక్క అభివృద్ధి పట్టించుకోకుండా తన స్వలాభాల కోసం అమరావతిని రాజధాని పెట్టుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వలాభ రాజధాని అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాలన్నిటికీ న్యాయం చేస్తూ అటు కర్నూలుని కానీ ఇటు అమరావతిని కొనసాగిస్తూనే విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మూడు రాజధానిని ప్రకటించడం జరిగింది దానివల్ల ప్రజలకేం నష్టం జరగదు కదా అక్కడ నష్టం జరిగేది ఎవరికంటే అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే వాళ్ళకి అక్కడ ఆల్రెడీ భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్గొని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి బినామీల చేత భూములు కొలిపించినటువంటి వాళ్ళకి నష్టం ప్రజలకి ఏం నష్టం లేదు దానివల్ల అంటే ఈ ప్రకటన ముందే చేస్తుంటే 151 స్థానాలు వచ్చి ఉండేవి కాదేమో అనేది కదా టీడీపీ చేస్తున్న ఆరోపణ తప్పు సార్ ఎందుకంటే 151 స్థానాలు అంటే అమరావతి అమరావతిలో రాజధానాలు రాజధాని ఉండాలి అని చెప్పి నేను ఇప్పుడు నాకు ఉదయగిరి అండి నా ఉదయగిరిలో ఏదైనా మంచి పని జరగాలనుకుంటాను కానీ అయ్యో నాకు అమరావతిలో రాజధాని ఉండాలండి ఆ రాజధాని పెట్టకపోతే నేను అన్నం తిన్నాను నేను ఎందుకు అంటానండి నాకేం అవసరం దానివల్ల నా ప్రాంతం నా ఊరు నా స్వలాభం అంటే నా ప్రాంతానికి ఏం జరుగుతుందని ఆలోచిస్తాను అంతేగాని అమరావతిలో రాజధాని ఉండాలి చంద్రబాబు నాయుడు బినామీలు బాగుపడాలి అని నేను ఎందుకు ఆలోచిస్తాను అంటే వైసీపీ అంటేనే రైతు పక్షపాత ప్రభుత్వం అంటారు 300 రోజులు పైబడి రైతులు అక్కడ దీక్షలు చేస్తున్నా ఎందుకు కనీసం వాళ్ళతో చర్చించలేదు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దిశగా ఎందుకు ఎటువంటి కృషి చేయట్లేదు ప్రభుత్వం అంటే అవును సార్ సార్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే సార్ మీరు మీడియా ప్రతినిధులు మీరు రైతులకి రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారం చేసే వాళ్ళకి తేడా లేదు సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏ ఒక్క రైతైనా ఏం కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ రైతులందరూ మాకు మాకు ఇక్కడే రాజధాని పెట్టండి అంటున్నారు కానీ మాకు ఇక్కడేమైనా భూమికి నీళ్లు కావాలా లేకపోతే ఇక్కడ ఏమైనా మాకు ఏమైనా పలానా దానికి ఏమైనా ఒక ఎకరాకి ఏమైనా కాంపెన్సేషన్ కావాలి ఏదో వేరే పంట వేసాం మాకు లాస్ వచ్చింది పలానా పంట అయిన వాళ్ళని చెప్పడం లేదు మాకు ఇక్కడే పెట్టండి రాజధాని మా భూములు 50 లక్షల నుండి 5 కోట్లు కావాలి 6 కోట్లు కావాలని చెప్పి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు రైతులు ఎప్పుడు అలా కోరుకోరండి రైతులు అంటే పొద్దున లేసి కష్టపడుతూ తమ స్వేదాన్ని చిందించి పంటను పండించేవారు రైతు అలాంటి రైతులు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా కాదు కోట్లాదిగా ఉన్నారు వాళ్ళు రైతులు వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ దందాల కోసం చంద్రబాబు నాయుడు గారి చెప్పుల్లో వీళ్ళు కాళ్ళు పెట్టి నడుస్తున్నారు కొంతమంది అందరూ కాదు కొంతమంది వాళ్ళ వాయిస్ అలా వినిపిస్తున్నారు రైతులు 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 అని రైతు అనే పదాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అమరావతిలో ఆ పదాన్ని బట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి